నేను ఒక అది స్టూడెంట్ నా వచ్చాడు కల్కి. ఇదిగో ఓకే మళ్ళీ సార్ ఇంకో సపరేట్ ఆడియో ఫైల్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఒక స్టూడెంట్ వచ్చాడు, నిన్న జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. ఓకే ఇది సార్ కరెక్ట్ అయితే నువ్వు ఎస్ సార్ అని చెప్పి నువ్వు సపోర్ట్ చేయి, అదర్వైజ్ యూ 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 మే డిసగ్రీ విత్ మీ. నువ్వు అన్నిటికీ ఎస్ సార్ అనాల్సిన అవసరం కూడా లేదు, యూ కెన్ డిఫర్ విత్ మీ అంటున్నాను. నిన్న ఓకే ఒక సార్ స్టూడెంట్ వచ్చాడు, వాడు ఓకే బెంగళూరులో ఆర్టికల్ షిప్, క్లియర్డ్ ఓకే సిపిటి అండ్ సిఏ ఇంటర్ విత్ ఫ్లయింగ్ కలర్స్. అఫ్ కోర్స్ అప్పట్లో సిఏ ఇంటర్ కదా, ఐపీసీసీ ఐపీసీసీ ఓకే బెంగళూరు ఆర్టికల్స్. ఆర్టికల్ షిప్ అయిపోగానే సిఏ ఫైనల్ పాస్ అవ్వట్ల వాడు గుంటూరు వచ్చి ఇక్కడ, టూ అటెంప్ట్స్ ఈ స్టడీ హాల్లో ఉండి చదువుకొని రెండు అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యి ఇప్పుడు అడ్మిషన్ కోసం వచ్చాడు. నేనేమన్నానంటే అరే ఇక్కడి నుంచి తిరుపతి వెళ్దాం. తిరుపతి దేనికోసం వెళ్తాం, సైట్ సీయింగ్ కోసమా? లేదు తిరుపతి టెంపుల్ వెంకటరమణ స్వామి ఆ టెంపుల్ కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కోసం వెళ్తాం కదా. ఇక్కడి నుంచి అవునవును బండి వేసుకొని వెళ్ళి తిరుపతి వెళ్ళి టెంపుల్కి తిరుమల టెంపుల్కి వెళ్లకుండా కిందేదో వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోకల్ టెంపుల్ ఒకటి ఉంది, అది చూసి వస్తామా? లేదు సార్ మనం మెయిన్ వెళ్ళేది వెంకటేశ్వర దేనికోసం స్వామి తిరుపతి? మెయిన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, విచ్ ఇస్ ఆన్ ద హిల్ తిరుమల పైన తిరుమలలో. దానికోసం కదా వెళ్ళేది, ఎస్ సార్ తిరుపతి అవును వెళ్ళి సార్ అక్కడ లోకల్ గా ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి వస్తామా? చిన్న టెంపుల్ ఏదో ఉంది, స్మాల్ టెంపుల్ లోకల్ నో సార్ అంత దూరం వెళ్ళామంటే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి పైన హిల్ కదా. పైన ఉన్న టెంపుల్ ఇటు కే బెంగళూరు చూస్తాను నుంచి గుంటూరు వచ్చింది స్టడీ హాల్ కోసమా? బెంగళూరులో లేవండి స్టడీ హాల్స్, బెంగళూరులో లేవా స్టడీ హాల్స్? ఉన్నాయి కానీ ఇక్కడ ఇక్కడ గుంటూరుకు వచ్చినప్పుడు మాస్టర్ మైండ్ జాయిన్ అవ్వాలి అంతే సార్ కదా, ఎంత ఫూలిష్. ఇప్పుడు ఫైనల్ స్టూడెంట్స్ కూడా అంత ఫూలిష్ గా చేస్తుంటే, సి స్టడీ హాల్లో తప్పు కాదు, ఇక్కడ ఇక్కడ తప్పు ఉంది. స్టడీ హాల్లో మన స్టూడెంట్స్ దా, స్టూడెంట్స్ వాళ్ళే స్టూడెంట్స్ సార్ తప్పు, వాళ్ళేం తప్పు ఉంది స్టడీ హాల్స్ వాళ్ళు? ఇప్పుడు స్టడీ హాల్లో కూర్చొని చదువుకోవచ్చు, ఏ ఇంట్లో కూడా కూర్చొని చదువుకోవచ్చు కదా. దానికోసం స్టడీ హాల్ గుంటూరు దాకా రావాలి, ఇక్కడ పేయింగ్ గెస్ట్ గా ప్రైవేట్ హాస్టల్స్లో లేదా పేయింగ్ గెస్ట్ అపార్ట్మెంట్స్లో ఉండి ఇంత ఇబ్బంది పడాలా? నో స్టడీ హాల్లో నో కూర్చొని సార్ ఏం చేస్తారు? స్టడీ, సెల్ఫ్ స్టడీ అంతే కదా. ఎస్ సార్ ఎస్ ఏ మీ సార్ ఇంట్లో ఉంటే మీ అమ్మా నాన్న దగ్గరుండి సెల్ఫ్ స్టడీ సాధ్యం కాదా? మీకు రూమ్ లేదు ఇచ్చేస్తారు ఇంట్లో, ఎస్ హ్యాపీగా సార్ అమ్మ మీ హెల్త్ కూడా చూసుకుంటుంది, హోమ్ మేడ్ ఫుడ్, ఎస్ సార్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ స్టడీ హాల్లో కూర్చొని చదువుకుందాం బదులు మీ ఇంట్లో చదువుకోవచ్చుగా అంటున్నాను. అవునవును అంటే గుంట్ గుంటూరుకు వచ్చావంటే కంపల్సరీ అంటే రివిజన్ ఎగ్జామ్ జాయిన్ అవ్వాలి అంటే మన కదా, తిరుపతి స్టడీ హాల్ కోసం తిరుపతి బెంగళూరు వెళ్ళినప్పుడు నుంచి ఎలా. రావాలా అంటున్నాను. అవునవును వీడు వీడు వచ్చేసరికి నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, ప్రాబబులీ వీడు శ్రీకాకుళం. ఓకే సో శ్రీకాకుళం నుంచి బెంగళూరు వెళ్ళాడు ఆర్టికల్స్, ఓకే. ఓకే మళ్ళీ స్టడీ హాల్ కోసం గుంటూరు రావాలా? ఈ షుడ్ స్టేడ్ ఇన్ బెంగళూరు ఇచ్చాలి కదా, అక్కడే ఉండిపోవచ్చుగా, ఎస్ సార్ లేదా ఎస్ సార్ శ్రీకాకుళం వెళ్ళిపోవచ్చుగా. ఎస్ మనం సార్ చేసేవి సిల్లీ మిస్టేక్స్. అదేంటంటే ఎస్ మేము సార్ ఫైనల్ సార్, ఎందుకు సార్ మాకు రెస్పెక్ట్ ఎవరు, మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, ఎట్సెట్రా ఎట్సెట్రా డిమాండ్ చేస్తారు. మరి ఫైనల్ స్టూడెంట్స్ ఆ మెచ్యూరిటీ కూడా చూపించాలిగా. ఎస్ సార్ ఎస్ సార్ మీరేమో ఇప్పుడు మీ పేరెంట్స్ సపోజ్ ఎస్ ఒక 5,000 రూపీస్ ఇచ్చి ఏదైనా అడిగారు అనుకో, ఏమంటారు మీరు మీ పేరెంట్స్? అమ్మా మేము ఫైనల్కి వచ్చామమ్మా, ఇంకా ఎన్ని ఏంటి అని అంటారా లేదా? ఎస్ సార్ మరి మీరు ఫ్రీడమ్ కోరుకుంటున్నారు మీ పేరెంట్స్ నుంచి ఫైనల్, మరి మేమేం కోరుకుంటున్నాం తెలుసా? మెచ్యూరిటీ కోరుకుంటున్నాం. ఫైనల్ స్టూడెంట్స్ ఆ స్థాయిలో ఆలోచించాలి కదా, మెచ్యూర్డ్గా మెచ్యూర్డ్గా ఎస్ సార్ గొప్పగా ఆలోచించాలి కదా, క్వాలిటీ డెసిషన్ మేకింగ్ ఉండాలి కదా. ఎస్ సార్ నీకు ఫన్నీగా అనిపించట్లేదు బెంగళూరులో ఆర్టికల్స్ చేస్తున్న వాడు గుంటూరుకి స్టడీ హాల్ కోసం రావటం? బెంగళూరులో స్టడీ హాల్స్ లేవా? బెంగళూరులో ఉంటే శ్రీకాకుళంలో కూడా ఉంటే స్టడీ మరి హాల్స్ ఎందుకు అది ఇక్కడ దాకా రావటం? అదే అదే పోయింది అడుగు, 2 సార్లు పోయింది అనవసరంగా. ఇప్పుడు రిపెంట్ అయ్యి, ఓకే వాడు జాయిన్ అవుతాయి అని ఉపయోగం ఉందా? మళ్ళా బ్యాక్ చేసుకోలేం 1 ఇయర్ ఇప్పుడు నీకు ఎలాగైనా రిలయన్స్ లో జాబ్ వచ్చింది అన్నావు కదా, ఇప్పుడు ఆఫ్లైన్ లో రిలయన్స్ లో క్యాంప్ టెన్ రిలయన్స్ లో లాక్స్ వచ్చింది జాబ్ నీ సిటీసీ, నైన్ 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 9 లాక్స్ లాక్స్ నీ సిటీసీ, ఓకేనా? ఎస్ సార్ ఎస్ నువ్వు సార్ 30 ఇయర్స్ జాబ్ చేస్తే, థర్టీ ఎస్ ఇయర్స్ సార్ జాబ్ చేస్తే అట్లీస్ట్ ఎస్ నీ సార్ రిటైర్మెంట్ అప్పుడు లాస్ట్ సాలరీ ఒక 40-50 లాక్స్ అనే ఇద్దా లేదా? అవుతుంది సార్ అవుతుంది 40 to 50 అంటే నువ్వు 2 అటెంప్ట్స్ కోల్పోవటం వల్ల నువ్వు కోల్పోతున్న 9 లాక్స్ 10 లాక్స్ కాదు, 40 లాక్స్ 50 లాక్స్. ఓకే నువ్వు సార్ తీసుకున్న రాంగ్ డెసిషన్ వల్ల నువ్వు నువ్వు పోయింది ఎంత, నీకు పోయింది ఎంత? 40-50 లాక్స్. ఎస్ సార్ నేను ఆ స్టూడెంట్కి చెప్పింది, అది నీ ఎగ్జాంపుల్ కాదు, నేను చెప్తున్నా ఆ స్టూడెంట్ కి చెప్పిన ఎగ్జాంపుల్. శ్రీకాకుళం అబ్బాయిది ఒక ఓకే టెన్ ఓకే లాక్స్ జాబ్ మీకు వస్తే కనుక మీరు లూజ్ అయ్యేది 10 లాక్స్ కాదు, యువర్ లాస్ట్ సాలరీ విల్ బి ఇన్ బిట్వీన్ 40-50 లాక్స్. అది ఎస్ పోయినట్టే అంతే.